చైనాలో ఓ భార్య తన భర్తను బతికించుకునేందుకు పడరాని కష్టాలు పడుతోంది. కోమాలో ఉన్న భర్తను బతికించుకోవడమే లక్ష్యంగా మోమోలు అమ్ముతూ ప్రతి పైసా కూడబెడుతోంది. అలా ఇప్పటి వరకు లక్షల రూపాయలు భర్త ఆరోగ్యం కోసం ఖర్చు చేసింది. వివరాల్లోకి వెళ్తే చైనా జియాంగ్జీ ప్రావిన్స్లోని అనై కంటికి చెందిన నీ అనే మహిళకు డింగ్ అనే వ్యక్తితో 2016లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లి తర్వాత కుటుంబాన్ని పోషించుకునేందుకు నీ డింగ్ కలిసి హోమ్ మేడ్ నూడిల్స్ కుడుములు తయారు చేసి విక్రయించడం మొదలుపెట్టారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్లో నూడిల్స్ మోమోలను హోమ్ డెలివరీ చేస్తూ ఉండగా డింగ్ రోడ్ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతని మెదడు తీవ్రంగా దెబ్బతింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. భర్త డింగ్ని బతికించుకునేందుకు ఇల్లుని అమ్మేసింది నీ. అయినా అతని వైద్యానికి డబ్బులు సరిపోవడం లేదు. ఇక చేసేదేమీ లేక మళ్ళీ సొంతంగా మోమోలు తయారు చేయటం ప్రారంభించింది. అలా మోమోలు తయారు చేస్తూ విక్రయిస్తూ లక్షల రూపాయలు కూడబెట్టింది. ఈ సందర్భంగా నీ మాట్లాడుతూ, నేను నా భర్త కోసం ఎదురుచూస్తున్నాను. సంవత్సరం 2-3 ఏళ్లైనా ఆగుతాను. డింగ్ ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. అతను పూర్తిగా కోలుకుంటాడన్న నమ్మకం నాకుంది అన్నారు. ఇప్పటి వరకు డింగ్ ఆరోగ్యం కోసం 71 లక్షలు ఖర్చు పెట్టినట్టు నీ తెలిపారు.